మన ఆరోగ్యానికి రహస్య శత్రువు మధుమేహం. ఈ వ్యాధి ఉందో లేదో తెలుసుకునే లోకనే చాపకింద నీరులా చాలా గోప్యంగా శరీరంలోకి చేరిపోయే లక్షణం దీనికుంది. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా జీవితంలోని మాధుర్యాన్ని దూరం చేసి చేదును మిగుల్స్తుంది. కాబట్టి మధుమేహం వల్ల ప్రమాదాలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రక్తంలో షుగర్ స్థాయి అదుపు తప్పి అసాధారణ స్థితికి చేరితే దానినే మధుమేహం అంటాం. చక్కెర వ్యాధిగ్రస్తులు మిగతా దీర్ఘకాలిక వ్యాధుల కంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మధుమేహ రోగుల్లో హృద్యోగ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. వీరిలో సమస్యలు బయటకు ఎక్కువగా కనిపించకపోయినా ఇది లోపల శరీర అవయవాలకు హాని కలిగిస్తుంది. దీనిని నియంత్రించకపోతే శరీరం లోపలి అవయవాలన్నీ దీని బారిన పడి తమ సమర్థతను కోల్పోతాయి. మధుమేహంతో బాధపడేవారు ఎప్పటికప్పుడు షుగర్ స్థాయిని నియంత్రించుకుంటూ వాటి ఆరోగ్యాన్ని తెలిపే పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకుంటూ ఉండాలి. ఒకసారి మధుమేహం అంటూ వస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా మందులు వాడాల్సిందే. డయాబెటీస్ అంటే మన బాడీలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ లేకపోతే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం. దీనివల్ల అనేక కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. ముందుగా డయాబెటీస్ అన్కంట్రోల్ గా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా దాని యొక్క సివియారిటీ ఎక్కువగా ఉంటుంది, దాంట్లో రికవర్ అవడానికి కూడా చాలా టైం పడుతుంది. వీటితో పాటు డయాబెటీస్ నెలల కొద్దీ లేకపోతే సంవత్సరాల కొద్దీ కంట్రోల్ లేకపోతే దాని యొక్క ప్రభావం వల్ల అనేక అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంది. డయాబెటీస్ యొక్క కాంప్లికేషన్ గురించి మనం చెప్పుకోవాలంటే ముఖ్యంగా మైక్రోవాస్కులర్ మరియు మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అని విడగొట్టి చెప్పుకోవచ్చు. డయాబెటిక్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్లో అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల కళ్ళు లేకపోతే నరాలు లేకపోతే కిడ్నీస్ మీద ప్రభావం పడటం, దాన్ని డయాబెటిక్ రెటినోపతి, డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి అని చెప్తాం. ఈ డయాబెటిక్ రెటినోపతిలో రెటీనా అనే ఒక ఇంపార్టెంట్ ఆర్గాన్ దెబ్బతింటం వల్ల కంటిలో మనకి చూపు అనేది దెబ్బతింటం జరుగుతుంది. వీటితో పాటు డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళకి ఎర్లీగా చిన్న వయసులోనే క్యాట్రాక్ట్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అదేవిధంగా అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల నరాలు దెబ్బతింటం వల్ల వీళ్ళకి నడవడానికి కొంచెం ఇబ్బంది పడటం, బలం సరిగ్గా ఉండకపోవటం, వీటితో పాటు అరికాల మంట, తిమ్మిరి లాంటి లక్షణాలు ఉండటం, మరియు డయాబెటిక్ నెఫ్రోపతి గురించి చెప్పుకోవాలనుకుంటే అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల కిడ్నీస్ మీద ప్రభావం పడి సీరం క్రియాటినిన్ లెవెల్స్ పెరిగి ఈవెన్చువల్గా కిడ్నీస్ ఫెయిల్ అయ్యి డయాలిసిస్ లేకపోతే కిడ్నీ మార్పడే అవసరం పడటం కూడా జరుగుతుంది. డయాబెటిక్ మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్ గురించి మనం చెప్పుకోవాలనుకుంటే ప్రధానంగా అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల హార్ట్ మరియు బ్రెయిన్ మీద ప్రభావం పడటం, దీన్ని హార్ట్ స్ట్రోక్ ఆర్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ ఆర్ కార్డియోవాస్కులర్ డిసీజ్ అని చెప్తాం. బ్రెయిన్ మీద ఇబ్బంది పడితే దాన్ని కార్డియోవాస్కులర్ యాక్సిడెంట్స్ ఆర్ స్ట్రోక్ అని చెప్పుకోవచ్చు. మధుమేహం నియంత్రణలో లేకపోతే క్యాటరాక్ట్, రెటినోపతి లాంటి సమస్యలు వస్తాయి. కళ్లల్లో రక్తనాళాలు దెబ్బతింటాన్ని రెటినోపతి అంటారు. ఈ సమస్యల కారణంగా కంటి చూపు దెబ్బతింటుంది. క్రమంగా పూర్తి అంధత్వానికి కూడా దారితీసే అవకాశముంది. చక్కెర వ్యాధి ఉన్నవారికి న్యూరోపతి వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. శరీరంలోని వివిధ భాగాల్లో నరాలు చెడిపోవటం వల్ల వచ్చే సమస్యనే న్యూరోపతి అంటాం. ఈ సమస్యతో బాధపడుతుంటే అప్పుడు కాళ్లకు స్పర్శ తగ్గి ఏదైనా గుచ్చుకున్నా తెలియకపోవచ్చు. మధుమేహం ఉన్నవారికి మూత్రపిండాలు కూడా త్వరగా పాడయ్యే అవకాశముంది. కాబట్టి వీటిని జాగ్రత్తగా ఉంచుకోవాలంటే నిరంతరం బ్లడ్ షుగర్ను అదుపులో ఉంచుకోవాలి. ఈ డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మనం రాకుండా మనం చాలా జాగ్రత్త పడవచ్చు. దానికోసం డయాబెటీస్ మీరు స్ట్రిక్ట్ గా కంట్రోల్ పెట్టుకుని దీంతో పాటు మీ బీపీ మరియు కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కంట్రోల్లో పెట్టుకోగలిగితే ఈ డయాబెటీస్ మరియు బీపీ వల్ల వచ్చే వేరియస్ కాంప్లికేషన్స్ మనం తగ్గించే అవకాశం ఉంది. అంతేకాకుండా కొత్తగా వచ్చే డయాబెటిక్ మెడికేషన్స్ ఏమున్నాయో SGLT2 ఇన్హిబిటర్స్ మరియు GLP-1 అనలాగ్స్, వీటి వల్ల డయాబెటీస్ ఒక కాంప్లికేషన్స్ ఒక సివియారిటీ కూడా తగ్గించడం అనేది అనేక క్లినికల్ ట్రయల్స్లో అది నిర్ధారించబడింది. సో ఈ జాగ్రత్తలు తీసుకోగలిగితే మీరు డయాబెటీస్ ఒక కాంప్లికేషన్స్ మనం తగ్గించవచ్చు. డయాబెటీస్ బాధపడుతున్న వాళ్ళు వాళ్ళ మందులు క్రమంగా వేసుకోవాలి. వాళ్ళు ఇంట్లో గ్లూకోజ్ చెక్ చేసుకోగలిగితే గ్లూకోమీటర్ ద్వారా వాళ్ళ షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో, నార్మల్గా ఉన్నాయా లేకపోతే అత్యధికంగా ఉన్నాయా అనేది తెలుసుకోవడం జరుగుతుంది. టైమ్లీ ఫాలోఅప్ అవటం వల్ల, అంటే క్రమంగా మీరు మీ యొక్క డయాబెటాలజిస్ట్ కానీ ఎండోక్రైనాలజిస్ట్ని ఫాలోఅప్ అయ్యి మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ పెట్టుకోగలిగితే దాని యొక్క కాంప్లికేషన్స్ నిర్ధారించవచ్చు. ప్రతి డయాబెటిక్ పేషెంట్ కూడా తన కాలు అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకవేళ దెబ్బ తగిలినా వెంటనే దాని ట్రీట్మెంట్ తీసుకోగలిగితే మీ డయాబెటీస్ అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల వచ్చే కాలు సమస్యలు, అల్సర్స్, క్రానిక్ అల్సర్స్ లాంటివి కూడా మనం క్రమంగా తగ్గించుకోవచ్చు. దీంతోపాటు ప్రతి సంవత్సరం
మీరు కంటి పరీక్ష చేయించుకోవడం వల్ల డయాబెటిక్ ఒక రెటినోపతి ఉందా లేదో తెలుసుకోవడం జరుగుతుంది. ఒకవేళ అది ఉంటే ప్రివెంటివ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీ కంటి చూపు కూడా బాగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మధుమేహం ఎక్కువ కాలంగా కొనసాగుతున్నప్పుడు అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. గుండె సమస్యలు, కంటి సమస్యలు, మూత్రపిండాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కొందరిలో తరచుగా కాళ్ళల్లో తిమ్మిర్లు వస్తుంటాయి. ఇలాంటి వారు తప్పనిసరిగా ఎప్పటికప్పుడు అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలి. మధుమేహం నియంత్రణలో ఉన్నా సరే సమస్యలు రావచ్చు. తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్య తీవ్రం కాకుండా చూసుకోవాలి. ఈ వ్యాధిగ్రస్తుల్లో రక్తనాళాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఫలితంగా రక్త సరఫరా తగ్గిపోయి అవయవాలు దెబ్బతింటాయి. పాదాలు రోజు పరీక్షించుకోవాలి. ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించాలి. చూసారుగా, చక్కెర వ్యాధి వల్ల ప్రమాదాలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో. మధుమేహ నివారణకు సరైన మందు కనుగొనలేదు, కానీ సరైన ఆహార నియమాలు, తగిన జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా దీనివల్ల ఎలాంటి భయం లేకుండా నియంత్రణలో ఉంచుకుని పూర్తి జీవితకాలాన్ని పొందవచ్చు.